బిగ్ బాస్ షోను చూడడమే కాదు అందులో ఉన్న కంటెస్టెంట్స్ ను కూడా ఫాలో అవుతుంటారు జనాలు. వారి మాటల్ని వింటుంటారు, వారి చేతలను నిశితంగా గమనిస్తుంటారు. ఈ క్రమంలో వారి మీద ఓ అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారు. రతిక విషయంలోనూ అదే చేశారు. పల్లవి ప్రశాంత్ విషయంలో తన బిహేవియర్ నచ్చని జనాలను ఆమెను షో నుంచి బయటకు వెళ్లేలా చేశారు. అయితే బై లక్ బిగ్ మాస్ ట్విస్ట్ గేమ్ కారణంగా మళ్లీ హౌస్ లోకొచ్చిన ఈ బ్యూటీ మళ్లీ తన మునుపటి దారిలోనే నడుస్తూ నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నారు. ఇక రీసెంట్ ఎపిసోడ్ లో యావర్తో గొడవ పడ్డమే కాదు, ఏకంగా ఆయనకు గట్టి వార్నింగ్ ఇచ్చింది రతిక. నాగ్ సమక్షంలో యావర్ నిజస్వరూపం తెలిసిపోయిందంటూ సీరియస్ అయింది. గేమ్ ను గేమ్లా తీసుకోకుండా ఎందుకో కాస్త ఆలోచిస్తున్నట్టు సగటు బీబీ ఆడియన్స్ కు అనిపించేలా చేసింది. అయితే వీరి గొడవ కారణం సండే ఫండేలో నాగ్ పెట్టిన ఓ ఎంటర్టైన్మెంట్ టాస్క్. హౌస్ లో ఇద్దరి ఫోటోలను ఓ బొమ్మ షిప్ లో ఉంచి వాటిలో ఒకరినే బోట్ లో ఉంచి సేవ్ చేయాలని, మరొకరిని బయటికి తోసేయాలన్న కాన్సెప్ట్ తో హౌస్ లో అందరితో ఓ గేమ్ ఆడిస్తాడు కింగ్ నాగ్. అయితే ఈ క్రమంలో ప్రిన్స్ యావర్ని పిలిచిన నాగ్ రతిక శివాజీ ఇద్దరిలో ఎవరిని సేవ్ చేస్తావని అడిగారు. దానికి యావర్ శివాజీని సేవ్ చేసి రతికను పడేస్తానన్నాడు. ఆ తర్వాత రతికను పిలిచిన నాగ్ శివాజీ యావర్ ఇద్దరిలో ఎవరిని సేవ్ చేస్తామని అడగ్గా రతిక కూడా శివాజీనే సేవ్ చేసి యావర్ని బయటకు నెట్టేస్తాననింది. దీంతో గొడవ షురు అయింది. ఆ వెంటనే ఇప్పుడిప్పుడే నాకు ఎవరి రంగు ఏంటి అన్నది తెలుస్తోంది సార్, నా గేమ్ చూపిస్తా అంటూ సవాల్ విసిరింది రతిక. ఆ తర్వాత యావర్ రతిక మధ్య డిస్కషన్ జరిగింది. నువ్వు ఫ్రెండ్ అని అనుకున్నా కదా, నాకు బాగా బుద్ధి చెప్పావంటూ రతిక యావర్పై ఫైర్ అయింది. రతికని పక్కకి తీసుకువెళ్లి కూర్చోబెట్టి మరీ ఆమెకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. కానీ రతిక మాత్రం వినలేదు, తిక్కతిక్కగా మాట్లాడింది. ఇలా ఈమె ఏమాత్రం మారలేదంటూ నెట్టింట కామెంట్స్ వచ్చేలా చేసుకుంటోంది.